ఇది మా రూమ్ అన్నమాట, మేము తీసుకున్న రూమ్. ఫైవ్ బెడ్ రూమ్ ఇచ్చిండు, సరిపోయింది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మహేష్ మఠం. ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో మేము ఇప్పుడు ప్రెజెంట్లీ హరిద్వార్లో ఉన్నాం. మేము హరిద్వార్కి నిన్న 10th రోజు వచ్చినాం. నిన్న గంగాహారతి చేసుకొని ఈరోజు మళ్ళీ మేము యమునోత్రికి స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి. అంటే ఇప్పుడు ఇది చూసుకోవచ్చు, ఇది మా రూమ్. ఇప్పుడు మేము హరిద్వార్లో ఉన్న రూమ్ అనమాట. ఇది చాలా పెద్ద పెద్ద రూమ్ ఉంది. మేము 6 మెంబర్స్ ఉన్నాం. 5 బెడ్స్ ఇచ్చిండు, 6 మెంబర్స్కి సెట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మేము యమునోత్రికి స్టార్ట్ అయిపోతున్నాం. దా మీరు ఇంకా రెడీ కాలేడు, తొందర రెడీగా పోదాం. ఓకే, బ్యాగ్ అన్ని ప్యాక్ అయిపోయినాయి, మేము రెడీ అయిపోతున్నాం. ఏ లెగ్గా ప్యాక్, ఆల్మోస్ట్ అన్ని ప్యాక్ అయిపోయినాయి. కార్ వచ్చిందంట, కిందికి వెళ్ళిపోతున్నాం. కిందికి వెళ్ళేసి ఇంకా స్టార్ట్ అయిపోవాలి. ఇప్పటికి 8:00 రమ్మన్నాం, ఇంకా లేట్ అయిపోయింది మీకు. 8:30 అవుతుంది. బ్యాగ్లన్నీ పైన ప్యాక్ చేస్తున్నాం ఇంకా. అయిపోయింది, ఇంకా ప్యాకింగ్ మొత్తం అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయిపోవాలి ఇంకా చేసి. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికి. 8:00 చెప్తే వీడు 8:30 వచ్చింది. సో ఇప్పుడు తొందరగా స్టార్ట్ అయిపోతే తొందరగా వెళ్ళాలి. ఒకవేళ కుదిరితే ఈరోజే దర్శనం చేసుకుంటాం, లేదంటే రేపు మార్నింగ్ దర్శనం చేసుకోవాలి యమునోత్రిలో. సో లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. చలో బైక్ జో. ఓం శ్రీ గంగా మాతా కీ జై. గంగా మయ్యా కీ. చార్ధామ్ యాత్ర స్టార్టెడ్ ఫ్రమ్ హరిద్వార్. సో ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్? 190 ఉంది. చూడు గంగా ఎంత మంచి. ట్రాఫిక్ కమ్ అయితే సింగల్ రోడ్. సో గైస్, ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగినాం. టైం 11 అవుతుంది, ఇంత ఇంత లేట్గా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. ఏదో హోటల్ ఉంది, స్పైస్ డీల్ అయితే అంట రోడ్కే ఉంది. సో లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి మా వాళ్ళు ఆల్రెడీ వెళ్ళి ఆర్డర్ చేసారు, నేను కూడా వెళ్ళి చూస్తా. క్యా బోలా? ఆలు పరా బోలియా? చికెన్. ఆలు పరాట. ఏం చెప్పినాం? ఆలు పరాటా చెప్పినాం మూడు. ఒక మ్యాగీ, నేనైతే మ్యాగీ చెప్తున్నాను. నా ఫుడ్ వచ్చింది, మ్యాగీ. నేనైతే మ్యాగీ తింటున్నాం, వీళ్ళు ఆలు పరాటా. ఇంకా కొన్ని ఇంకా త్రీ ప్లేట్స్ వచ్చేటివి ఉన్నాయి. మనదైతే వచ్చింది, ఒకసారి టేస్ట్ చూద్దాం. ఇది మ్యాగీ అయితే బాగానే ఉంటుంది, బాగుంది.
కొండ ఉంది, మొత్తం ఘాట్ రోడ్ ఉంది. ఇప్పుడు స్టార్ట్ అయింది అసలైన ఘాట్ రోడ్, ఇప్పుడు స్టార్ట్ అయింది. కింద నది వెళ్తుంది, కనిపిస్తుంది అనుకుంటా మీకు అక్కడ దూరంలో. వాటర్ తక్కువ అనిపిస్తుంది, ఫ్లో ఎక్కువ ఉంది. సూపర్ 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 ఎక్సలెంట్ ఉంది లొకేషన్ అయితే. కనిపిస్తలేదు కదా, కెమెరాలో కనిపిస్తలేదు కానీ డైరెక్ట్ కనిపిస్తుంది. ఇట్ సైడ్ ఇంకో ఇప్పటి వరకు చాలా వేడిగా ఉండే గ్లేషియర్ దగ్గరికి వచ్చేసరికి ఫైనల్లీ 10 అవర్స్ జర్నీ తర్వాత మేమైతే జానకి చెట్టికి రీచ్ అయినాము. ఇప్పుడు మేమున్న జానకి చెట్టి అన్నమాట. ఇక్కడ నుంచి మేము ఇంకా 6 కిలోమీటర్స్ స్ట్రెచ్ చేయాలి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే. సో ఈరోజు నైట్ ఇక్కడే స్టే చేసి మార్నింగ్ లేచి ట్రెక్ చేద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు చేయడానికి కుదరదు. సో మీరు చూసిన గ్లేషియర్స్, మంచు కొండలు సూపర్గా ఉన్నాయి. ఇప్పటిదాకా అయితే వేడిగా ఉండే కార్ల చాలా చల్లగా ఉంది. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే రూమ్ తీసుకున్నాం మేము. రూమ్ ఇది వచ్చి ఇది వచ్చేసి రూమ్, 2 రూమ్లు ఉన్నాయి, పక్కన ఇంకో రూమ్ ఉంది. 6 మెంబర్స్ ఉన్నాం కదా, 2 రూమ్లు తీసుకున్నాం. పొద్దున్న లేచి దర్శనంకి వెళ్ళాలి యమునోత్రికి. సో ట్రెక్కింగ్ 6 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంది. సో 4 అవర్స్ పైన పడుతుంది అంట. సో అందుకే మేము 6 o'clock 3:30 to 4 మధ్యలో లేద్దాం అనుకున్నాం. 6 వరకు స్టార్ట్ అయిపోవాలి. సో అది ప్లాన్ వేసుకొని ఇప్పుడు తొందరగా పడుకుంటున్నాం. సో మార్నింగ్ లేచి మళ్ళీ మీకు ట్రెక్కింగ్ అంతా వీడియోస్ చూపిస్తాను. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జానకి చెట్టి. ఇప్పుడు మేము ట్రెక్కింగ్ స్టార్ట్ అయిపోతున్నాము. టైం వచ్చేసి ఎంత, 4 టైం వచ్చేసి 4 అవుతుంది. స్టార్ట్ అయితే 4 అవర్స్ జర్నీ మాది. ఇక్కడ నుంచి జానకి చెట్టు ఇక్కడ చూడవచ్చు, బోర్డు కనిపిస్తలేదు. సో మేము 4 o'clock ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాం. మార్నింగ్ ఈవినింగ్ రూమ్ తీసుకొని పడుకున్నాం. అప్పుడే చాలా చల్లగా ఉండే, ఇప్పుడు కూడా చాలా చల్లగా ఉంది. మొత్తం ఇప్పుడు జాకెట్ అంతా వేసుకొని గరం అయ్యి వెళ్తున్నాం. కరెంట్ టెంపరేచర్ వచ్చేసి 6 ఉంది ఇప్పుడు ప్రజెంట్కి. బైక్ వేసేసరికి ఇంకెంత తెలియదు, అంటే తగ్గుతుండొచ్చు మేబి, ఎందుకంటే డే స్టార్ట్ అవుతుంది కదా. చాలా చీకటి ఉంది, ఇప్పుడు 4 అవుతుంది కాబట్టి కొంచెం టెంపరేచర్ తక్కువనే ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫామ్ తీసుకొని వచ్చి ఇక్కడ టోకెన్ తీసుకోవాలంట. ఫామ్ తీసుకురాలేము మేము. మొబైల్ ఉంది, చూద్దాం ఒకసారి యాక్సెప్ట్ చేస్తాడో లేదు. గెట్ యువర్ టోకెన్ ఫర్ క్యూ. చూడు, టోకెన్ ప్రాప్త్ కర్నే కే లియే అప్నా యాత్రా పంజీకరణ నికాల్ కర్ రఖియే. చలో, దర్శన్ టోకెన్ కూడా వచ్చేసింది. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా ఆగేది లేదు, కంటిన్యూ జర్నీ చేయాలి.
ఫామ్ చూపిస్తే అది స్కాన్ కోడ్ చూపిస్తే క్యూఆర్ కోడ్ చూపిస్తే ఇది వచ్చేస్తుంది అనమాట మనకి. కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఫామ్ దగ్గర పెట్టుకోవాలి, లేదంటే ఫోన్లో పెట్టుకోవాలి డిజిటల్. రిజిస్ట్రేషన్ చేసుకొని రావాలి, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ పోనీ ఇవ్వరు, దర్శనానికి వెళ్ళని ఇవ్వరు. ఇప్పుడు వాటర్ ఫ్లో చేయడం చాలా దూరం ఉంది. స్నో క్యాప్స్ కనిపిస్తున్నాయి పైన, చల్లగా వస్తుంది గాలి. అక్కడ కింద నుంచి మొత్తం నడుచుకుంటూ నడుచుకుంటూ ఇక్కడ వరకు వచ్చాను. అయితే ఫుల్ ఘోరంగా వచ్చేస్తుంది. టూ మచ్ ట్రెక్, హార్డ్ ఉంది ఇది ట్రెక్. చూడడానికి తక్కువ కిలోమీటర్స్ కానీ దూరం వెళ్ళిపోతుంది. కేదార్నాథ్ అంటే ట్రఫ్, కానీ అన్నిటికంటే టఫ్ ఇది ఉంది నా పర్సనల్ ఒపీనియన్. బై మీరేమంటారు నాకు తెలియదు, నేను కేదార్నాథ్ ట్రెక్ చేసిన కాబట్టి నాకు తెలిసింది ఇది చాలా టఫ్ ఉంది. ఇది చాలా టఫ్ ఉంది. అబ్బో ఘోరంగా ఉంది వైసాబ్. ఇంకా 1 కిలోమీటర్ ట్రెక్ చేయాలి. Doggy, come. Doggy, hey, idara idara mere tere ni hey chimtu ఇంకా లాంగ్ నుంచి వాటర్ వస్తున్నాయి. అసలు టెంపుల్ వచ్చేసి అక్కడ తీసుకొచ్చి అక్కడ కనిపిస్తున్న టెంపుల్ అది వచ్చేసినాం మేము ఇంత లాంగ్ ట్రెక్ చేసిన తర్వాత. ఓ సన్ రైజ్ జై యమునా మయ్యాకి. పకోడా తింటున్నాం మేము వచ్చి పొద్దున పొద్దున పకోడా. బాయ్
బాగుంది జస్ట్. ఓ బాయ్ సార్ చూడండి వాటర్ ఎంత ఫ్లో ఉంది చూడు. సూపర్ సూపర్ వావ్. రే అక్కడ గోడ అయితే చెడుకు రేట్లో సూపర్ అసలు చాలా చల్లగా ఉంది ఇక్కడ. ఇప్పుడు స్నానం చేసి మేము వెళ్ళాలి. ఇది మాతో అంత దూరం వచ్చినా ఆడికేంచి వచ్చింది. ఓ గరం పని ఇక్కడు గరం వాటర్ది గుండం ఉంది చూడండి ఎంత గరం ఉన్నాయి. పొగలు వస్తున్నాయి బావ్ సూపర్. ఇక్కడ ఇంకో దగ్గర వాటర్ ఉన్నాయి గరం వాటర్. ఓ బాయ్స్ బుడుగులు వస్తున్నాయి. చావల్ హోజేగా చావల్ దాలే సో ఉబల్ జాయేగా. కాల్తున్నాయి ఫుల్ చూస్తున్నాడు. టూ మచ్ ఉంది బాయ్ చాలా ఖాళీ నాకైతే చేయవు. ఇగో ఇడ కూడా వేడి నీళ్ళ గరం పని. ఇగో ఇడ తల్ల చల్ల నీళ్ళు వస్తున్నాయి కూల్ వాటర్ చాలా కూల్ ఉన్నాయి. ఇంత డిఫరెన్స్ ఇప్పటిది ఇక్కడనే చాలా డిఫరెన్స్ ఉంది. మీరు రెడీగా ఉండకి చెల్లో వెళ్దామా స్నానం చేస్తాం ఇక మేము పోయి అక్కడికి వెళ్ళి చలో రెడీ. ఎట్లుంది కాలుతున్నాయా నిలబడరా ఏ నిలబడి చేసుకొని దర్శనంకి వచ్చినాము. స్నానం చేసుకుని దర్శనంకి వచ్చేసినాము. ఇప్పుడు చాలా పరిస్థితి దగ్గర నుంచి వెళ్ళాము. జయ శ్రీ యమునే జయ శ్రీ యమునే. లోపల కూడా అలౌ చేస్తారో లేదా కెమెరా దగ్గర కెమెరా అలౌ. భగవానే ఢాల్ తో రఖా పకవాగే యా నహీ పకవాగే. జై శ్రీ యమునే. సూపర్ ఉంది అక్కడ కనిపిస్తుందా గ్లేషియర్. గ్లేషియర్ వస్తుంది కొండ మంచి మంచి కొండలు సూపర్గా ఉన్నాయి. ఎండ పడిన కొద్దీ దాన్ని ఏమంటారు గ్లో వస్తుంది సన్ పడిన కొద్ది ఎండ పడిన కొద్ది. జై శ్రీ యమునే నమః. సో ఫైనలీ దర్శనం అయితే సూపర్గా అయిపోయింది చాలా అద్భుతంగా ఉంది. మీరు చూస్తున్నారు కదా టెంపుల్ ఎవరు లేకుండా జనాలు కూడా ఎక్కువ లేరు. లోపలికి కెమెరా అలౌ లేదు సో అందుకని నేను షూట్ చేయలేను.
ఎలా ఉంది. సో చూసారు కదా ఈ వీడియో ఎలా ఉంది, మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక కమెంట్ చేయండి, లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి. సో ఇంతటితో ఈ వీడియోని ఇక్కడ నుంచి ఎండ్ చేస్తున్నాం. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. జై జై యమునే మాతాకి జై. జై శ్రీ యమునే, జై శ్రీ యమునే. మూలి అది కూడా పని చెప్పాలి.